వెల్కమ్ టు తెలుగు పే ఛానల్ ఈరోజు టాపిక్ పాన్ కార్డ్ని ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇంతకు ముందు మీ దగ్గర పాన్ కార్డు ఉన్నా లేదా మీరు ఆల్రెడీ పాన్ కార్డ్కి అప్లై చేశాక మీకు ఇంకా పాన్ కార్డు రాకపోయినా ఒరిజినల్ పాన్ కార్డ్ని ఆన్లైన్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ గూగుల్లో డౌన్లోడ్ ఈ పాన్ కార్డ్ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక ఇక్కడ మనకి రెండు వెబ్సైట్స్ వస్తాయి ఒకటి ఎన్ఎస్డిఎల్ ఇంకోటి యూటీఐ మీరు అప్లై చేసిన వెబ్సైట్ ఎన్ఎస్డిఎల్ అయితే దీ మీద క్లిక్ చేయండి లేకపోతే యూటీఐ అయితే దీ మీద క్లిక్ చేయండి ఆల్రెడీ ఇంతకుముందు పాన్ కార్డు ఉండి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీ పాన్ కార్డ్ బ్యాక్ సైడ్ ఏ సర్వీస్ నుంచి వచ్చిందో ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది సో ఇక్కడ నేను యూటిఐ పాన్ కార్డ్ మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేశాక ఇక్కడ మనల్ని ఫస్ట్ పాన్ కార్డ్ నెంబర్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ జిఎస్టి నెంబర్ ఉంటే ఇవ్వచ్చు లేకపోతే అవసరం లేదు నెక్స్ట్ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయాలి అన్ని ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక పాపప్ వస్తుంది ఇన్ఫర్మేషన్ అని ప్లీజ్ వెరిఫై యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని వస్తుంది ఓకే మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీ పాన్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడి డిస్ప్లే అయిద్ది ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయండి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేశాక కింద మనకు మళ్ళీ మూడు ఆప్షన్స్ ఉన్నాయి మోడ్ ఆఫ్ ఓటీపీ అని ఉంటుంది దీంట్లో బోత్ ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ ఓన్లీ ఈమెయిల్ ఓన్లీ ఎస్ఎంఎస్ ఇందులో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది చూజ్ చేసుకున్నాక కింద టిక్ మార్క్ చేయండి టిక్ మాక్ చేశాక గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇన్ఫర్మేషన్ అన్ని పాపప్ వస్తుంది ఓటీపీ ఈజ్ సెండింగ్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్టర్ అయి ఉందో మొబైల్ నెంబర్ ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక సబ్మిట్ మీదే క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డేట్ అండ్ టైం సో మనం ఎప్పుడైతే అప్లై చేస్తున్నామో ఆ డేటు టైము సర్వీస్ ఈ పాన్ అప్లికేషన్ పేమెంట్ పే అమౌంట్ అంటే మన ఇక్కడ ఎయిట్ రూపీస్ ట్వంటీ సిక్స్ పైస పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక కింద మనము పేమెంట్ గేట్ వేని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ రెండిట్లో ఏదో ఒకటి చూజ్ చేసుకోండి చూజ్ చేసుకున్నాక కన్ఫామ్ పేమెంట్ మీదే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్స్ వస్తాయి ఇందులో క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ వాలెట్ గూగుల్ పే అనే ఆప్షన్స్ ఉంటాయి సో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి మీ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి అన్నీ ఎంటర్ చేశాక ప్రొసైడ్ మీద క్లిక్ చేయండి ప్రొసీడ్ మీద క్లిక్ చేశాక మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి మీ బ్యాంక్ నుంచి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేయండి ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి పేమెంట్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మనకు ఈ పాన్ అప్లికేషన్ ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ ఒకటి వస్తుంది ఇందులో ఈ పాన్ అప్లికేషన్ నెంబర్ పాన్ నెంబర్ ఉంటుంది దాంతోపాటు మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఈ పాన్ డౌన్లోడ్ ఈ పాన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ లింక్ని మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సెండ్ చేస్తారు ఇలా మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి యువర్ ఈ పాన్ ఈజ్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ యూజ్ ద లింక్ అని ఈ లింక్ వస్తుంది దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయింది లేదా మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తారో ఆ ఐడికి ఈ పాన్ లింక్ అనేది వస్తుంది దాన్ని క్లిక్ చేయండి మెయిల్ ఓపెన్ చేశాక కింద మనకు ఈ పాన్ కార్డ్ పీడిఎఫ్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనల్ని ఇక్కడ పాస్వర్డ్ అడిగిద్ది మీ డేట్ ఆఫ్ బర్త్ మంత్ డేట్ ఇయరు ఇవన్నీ స్పేస్ లేకుండా ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీ పాన్ కార్డ్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ మీ నేమ్ ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మీ సిగ్నేచర్ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి కింద మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు డిస్ప్లే అవుతాయి దీన్ని మనం ప్రింటౌట్ తీసుకోవచ్చు ఒకవేళ మీరు పాన్ కార్డ్ని ఎన్ఎస్డిఎల్ నుంచి అప్లై చేసినట్లయితే ఈ లింక్ మీద క్లిక్ చేసి సేమ్ ఇవే డీటెయిల్స్ ఇచ్చి ఆన్లైన్లో ఎయిట్ రూపీస్ ట్వంటీ సిక్స్ పైసా పే చేస్తే మనకు ఈ పాన్ లింక్ని మొబైల్ మరియు ఈమెయిల్కి సెండ్ చేస్తారు ఇలా మనం ఆన్లైన్ నుంచి ఒరిజినల్ ఈ పాన్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు